ఏమ్మా అబ్బాయి ఏమంటున్నాడు? ఏమంటారు? అది కాదు, మిలిటరీ వాడు కదా ఎప్పుడేమంటాడు అని. ఏ మిలిటరీ వాళ్ళు మనుషులు కారా? కాదని కాదు, వాళ్లకు ప్రేమలు గిలిగింతలు ఉండవు, వాళ్ళేదో రాళ్ళు రప్పలు నువ్వే కదమ్మా అన్నావు. చెప్పన్నా ఆ మాట పట్టుకొచ్చున్నారు. యుద్ధం విషయంలో ఏం చేస్తారో తెలియదు గాని ఆ విషయంలో మాత్రం మేజరే. మేజర్ మేజర్ అంటూ కూర్చుంటే ఎలాగమ్మా, ముహూర్తం పెట్టించుకోవాలిగా. అవును, నా సైడ్ నుంచి రమ్మంటావా నీ సైడ్ నుంచి వస్తావా? అమ్మా నా సైడ్ నుంచి వస్తా. సరే, అతనికి ఇంకా 2 నెలల సెలవు ఉంది, వెళ్లేలోగా ముహూర్తం పెట్టించుకోవాలిగా. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో హీరో గారండి. ఏమిటి హీరోయిన్ గారు? ఏం లేదు, వచ్చేసి వదిలేసినట్టు పార్క్ లోను తోటల్లోను తిరగడమేనా, పెళ్లి ఏర్పాట్లు ఏదైనా చేస్తారా? పెళ్ళా? ఎవరికి? ఎవరికా? హీరోయిన్ గారికి, హీరో గారికి. ఆహా, ప్రతి సినిమాలోను కథలోను హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం రొటీన్ పాచంతకాయ పచ్చడి. కాబట్టి ఈ హీరో గారు వేరే హీరోయిన్ ని చూసుకుంటారు, ఆ మాట్లాడే హీరోయిన్ గారు వేరే హీరోని చేసుకోండి. నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తాను? ఏమిటి? ఏం చేస్తానా? ముక్కు కోసేస్తాను. ఎమర్జెన్సీ పిలుపు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సెలవు మీద ఉన్న త్రివిధ దళాలకు చెందిన ఆఫీసర్లు సైనికులు తక్షణం తమ తమ రెజిమెంట్లకు వచ్చి రిపోర్ట్ చేసుకోవలసిందిగా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి గత రాత్రి ఒక ప్రత్యేక బులెటిన్ వెలువడింది. బయలుదేరుతున్నారా? అవును. వెళ్ళలేదు, మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏ? వారం రోజులు ముహూర్తం పెట్టుకుని ఎలా వెళ్తారండి? విజయ, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో, ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం, అదే మంచి రోజు. లేదండి, ఈ ఒక్కసారి నా మాట వినండి, కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం. విజయ, సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడకు. ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి, ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి, ఎవరిని మోసం చేస్తున్నాం, అసలు వెళ్ళేది ఎవరి కోసం? మనల్ని మనం కాపాడుకోవటానిక, మనల్ని మనం మోసం చేసుకోవటానిక? నో, ఇంతకంటే దేశద్రోహం మరొకటి లేదు. అంటే అంటే ప్లీజ్ అండి, మీరే నాతో చెప్పండి. వెళ్ళనేమా బాబుని? వెళ్ళని అంటే? అవునమ్మా, పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, అప్పుడే వాళ్ళ జన్మ సార్థకం అవుతుంది. సియాల్కోట ఈశాన్య సరిహద్దులో పోరు తీవ్రంగా సాగుతోంది. మన సేనల ధాటికి తట్టుకోలేక శత్రు సేనలు వెనుకంజ వేశాయి. భారత సేన మద్రాస్ రెజిమెంట్ లోని మేజర్ చక్రధర్ అతి వీరోచితంగా పోరాడి 18 సాబర్ జెట్ విమానాలను 30 పాటన్ ట్యాంకులను ధ్వంసం చేసి వందలాది శత్రు సైనికులను హతమార్చారు. త్రివిధ దళాధిపతులు మేజర్ చక్రధర్ ని అభినందించారు.
Auntie, ఏంటి ఎక్కడ వెళ్ళారు? ఎవరో శంకరయ్య గారట. మంచి మహాచి ఉన్నవారట. ఆయన దగ్గరికి వెళ్ళొద్దామని. శంకరయ్య గింకరయ్య. అవన్నీ ఒట్టి మాట్లాంటి. వాళ్ళంతా దొంగ సాధువులు. తప్పమ్మ. అలా అనుకోరు. ఆ బలిదానివే. ఏమంటే ఇలాంటి వాళ్ళు లేరు. రోజు పేపర్లో చూడటం లేదు. లేదమ్మా. ప్రతి వాళ్ళల్లోనూ మంచి వాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళల్లోనూ చెడ్డ వాళ్ళు ఉంటారు. చెడ్డ వాళ్ళు ఉన్నారు కదా అని మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అంటాం తప్పమ్మా. నేను వెళ్ళొస్తాను. ఏయ్ నువ్వు ఇక్కడికి? ఆ స్వాములు వారు ఏ విభూతో ఇచ్చి నువ్వు తిని బాలనాగమ్మ కుక్కను చేసినట్టు హిమగారిని పెళ్లిం చేసి తీసుకెళ్లిపోతారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు. మంచి ఇంగ్లీష్ పిక్చర్ కు టికెట్ బుక్ చేశాను లవ్ స్టోరీకి. అందుకని మేము వెళదాం. ఆంటీ మీరు క్షేమంగా వెళ్ళి విభూతితో తిరిగినండి. ఓకే రండమ్మా లోపలికి రండి. లోపలికి వెళ్ళండి. సమయాలు లోపల అన్నపూర్ణ పోలీసులను ధర్మకొస్తున్నా. వాళ్ళంతా దేశద్రోహులు, శత్రుడు మనిషి. అన్యాయంగా నన్ను పట్టుకోవడానికి వస్తున్నా. తలపేసి ఆయన ఇక్కడ ఎందుకుంటారు? యుద్ధంలో ఉన్నారు. కాదు, యుద్ధంలో రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు శత్రు సైన్యానికి అందిస్తుంటే పట్టుబడిపోయి అక్కడి నుండి పారిపోయి వచ్చాడు. ఇక్కడికి కనిపించగానే కాల్చి పారేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది. ఎక్కడ కనిపించలేదు సార్. నిజం చెప్పు, సత్యాన్ని ఎక్కడ దాచావు? నాకు తెలియదు. నీ పిల్లల మీద ప్రమాణం చేసావు. నాకు తెలియదు. సరే, అతను ఇక్కడికి వస్తే దేశం కోసమైనా మాకు అప్పచెప్పు. చక్రి జయంతి మీరు పడుకోండి. ఇదేనా మీరు మిలిటరీ ఆఫీసర్గా దేశానికి చేస్తున్న సేవ? కాదనుకో. కేవలం తన పసుపు కుంకుమలు పోకూడదని ఆరదానిలో ఉండే కనీసపు స్వార్థం మిమ్మల్ని పట్టి అప్పగించకుండా చేసింది. దయచేసి ఇంకెప్పుడు ఈ మొహం నాకు చూపించండి. అవును, ఒక దేశద్రోహి నేడు కూడా నా బిడ్డల మీద పడకూడదు. ఒక దేశద్రోహి నా బిడ్డలకు తండ్రి అని వాడికి తెలియకూడదు. వెళ్ళండి, వెళ్ళకపోతే నేను పోలీసులు పిలిపిస్తాను. మీరేనా స్వామీజీ? అన్నపూర్ణ, నీ దగ్గరికి పిల్లల దగ్గరికి ఎప్పుడు రావాలనుకునేవాడిని. ఆనాడు నువ్వు నన్ను అసహించుకున్నావు, అయినా నేను బాధపడలేదు. కానీ ఎదిగిన పిల్లల ముందు అవమానంతో తలంచుకోవాల్సి వస్తుందేమోనన్న భయం ఇన్నాళ్ళు నన్ను నీ దగ్గరికి రాకుండా చేసింది. అందుకే చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇలా మారిపోయాను. కాదు, అంత అబద్ధం. ఆ రోజు దేశాన్ని కాపాడే బాధ్యతలో ఉండి దేశద్రోహయ్యా. ఈ రోజు ప్రజలు పూజించే వేషంలో ఉండి మోసం చేయాలనుకుంటున్నారు. లేదనుకున్న, లేదు, నా మాట విని, నా మాట నమ్మన్నపడ్నా, నా మాట నమ్ము. ఏం వినమంటారు? మీరు స్వామీజీగా మారారని నన్ను నమ్మమంటారా? చెప్పండి. అవును, నేను నిజంగానే మారిపోయాను. నేను చేసిన పాపాలు ప్రక్షాళం కావాలని ఇలా మారిపోయాను. లేదు, ఈ వేషంలో ఉంటే ప్రజల్ని చాలా సులభంగా మోసం చేయొచ్చిన మారారు. మీరు మారింది మీకోసం, మీ స్వార్థం కోసం. అన్నపూర్ణ, లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకుని బాధపడకు. బాధపడటం లేదండి, గర్వపడుతున్నాను. తండ్రి దేశద్రోహి అయినా కొడుకు దేశాన్ని కాపాడేవాడయ్యాడు. నా జన్మ గది చాలు. ఆ కొడుకుతోనే మిమ్మల్ని దేశద్రోహిగా పట్టి అప్పగిస్తాను. అంతవరకు నిద్రపోను. అన్నపూర్ణ, నన్ను పట్టించి నీ చేతులారా నువ్వే నీ పసుపు కుంకుమలు పోగొట్టుకుంటావా? పసుపు కుంకుమ ఏ రోజున మీరు దేశద్రోహిగా మారారు ఆ రోజునే అవి నాకు అలంకారాలుగా ఉండిపోయాయి.
నేను ఆడదానిగా పుట్టినందుకు మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను చచ్చే వరకు అవి నాకు అలంకారాలుగానే మిగిలిపోతాయి అనుకోండి ఎంత నిస్వార్థపరుడి విశంకరయ్య నీకు తనా పరా అనే భేదమే లేదు నువ్వు నమ్మిన న్యాయం కోసం నువ్వు నమ్మిన ధర్మం కోసం కట్టుకున్న భార్యనే హత్య చేసేశావు ఇప్పుడు ఏం చేయాలి చెయ్యవలసిందంతా చేసేసావు కదా ఆ మిగతాది నేను చేస్తాను